విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశా కార్యకర్తలు మెడిమిల్స్ మరియు వివోఏలు మరియు సిపిఎం సిఐటియు నాయకులు గిరిజన సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి ప్రధాన కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు కార్యదర్శి హైమావతి మాట్లాడుతూ నేడు ఆదివాసీ దినోత్సవం గిరిజనులు జరుపుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందని దినోత్సవం చేసుకోవాలని నేటికి గిరిజన ప్రాంతాల్లో రోడ్డు లేక మంచినీటి సమస్య వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని వీరి బాధలు ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ఈ సమస్యల పరిష్కారానికై స్థానిక ఉన్నత అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని షెడ్యూల్ ఏరియాలో గత 30 ఏళ్ల నుంచి స్థానిక గిరిజనులు పొందుతున్న 100% ఉద్యోగ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రద్దు చేసి 16 నెలలు కావస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదని ఈ ప్రభుత్వానికి గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ దినోత్సవం రోజైనా నేడు తక్షణమే 100% ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటించాలని అలాగే గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు ఆయాలు మిడ్డే మిల్స్ వెంటనే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. కనుక గిరిజనులందరూ ఎట్టి పరిస్థితుల్లో బాక్సెట్ తవ్వకాలు మన్యంలో జరగకుండా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని మన తర్వాత తరాల వారు జీవించాలంటే తక్షణమే ఆదిలోని అరికట్టాలని తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఆదివాసుల దినోత్సవం రోజు గిరిజనులు సంబరాలు చేసుకోకుండా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ర్యాలీలు ధర్నాలు చేయడం అధికార ప్రభుత్వం సిగ్గుచేటని పలువురు ఎద్దేవా చేశారు. ఈ ధర్నాలో సిఐటియు కార్యదర్శి హైమావతి, నాయకులు పుష్ప కొండమ్మ, పోతురాజు, గిరిజన సంఘం నాయకులు ఈ లక్ష్మణ్ రావు, అప్పలకొండ, పడాల ఆనంద్ మరియు మండలంలో గల ఆశా కార్యకర్తలు మిడిమిల్స్ వివోఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 80 రోజులుగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కావాలనేసి, రైతులకి వ్యతిరేకంగా చట్టాలు రద్దు చేయాలనేసి 80 రోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి పట్టనట్టుగా ఉంది. రైతులు బాధలు, రైతులు గోస వినిపించట్లేదు రైతుంది. కాబట్టి రైతులందరూ ఏకం కావాలి. రైతులే కాదు, కార్మికులు, కర్షకులు, సామాన్య మానవులు అందరూ ఏకం కావాలి. ఇక్కడ కులము కాదు, మతము కాదు, ఒక ప్రాంతము కాదు, ఒక దేశం కాదు, అందరు ఏకమై తిప్పికొట్టాలి. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని నేను హెచ్చరిస్తున్నాను. అంతేకాదు పనిచేస్తున్న అంగన్వాడి, ఆశా, మిడ్డే మీల, వెలుగు, వివోఏలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ పర్మినెంట్ చేయాలి. పర్మినెంట్ చేసి ఇప్పుడు కరోనా కాలంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారు చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు ఎక్స్గ్రెస్ ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం అంటే ఎవరు? గిరిజన ప్రాంతంలో గిరిజనులకి భూమి మీద హక్కు ఉంది. హక్కుని దుంగలతో ప్రభుత్వం ఇది హక్కుని మనం కాపాడుకోవాలి. మన హక్కులను మన పోరాటం చేసి కాపాడుకోవాలి. అంతేకాదు ఈ గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం ఎవడు? ప్రజలు ఓటేసి గెలిపించిందే ప్రభుత్వం. కాబట్టి మన చట్టాలు, మన హక్కులు దుంగలతో ప్రభుత్వానికి మనమందరం బుద్ధి చెప్పాలి అనేసి అంటే మనం తీర్మానం చేసి మనమందరిని మోడీకి కింద దించాలంటే తీర్మానం చేసి సంతకాలు సేకరణ చేసి మోడీ ప్రభుత్వానికి కింద దించాలి, గద్దె దించాలి. లేదు అనేసి అంటే ఇప్పుడు స్కీమ్ వర్కర్ల పరిస్థితి ఏంటి? 10,000 రూపాయలు ఇచ్చి రోజంతా పని చేయించుకునే పరిస్థితి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే తీసుకున్నారు తప్ప పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. విశాఖ హుక్కు ప్రైవేటు పరం చేసే పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ అంగన్వాడీ, ఆశా, మిడ్డే మీలను పర్మనెంట్ చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏర్పడిన ధన్యవాదాలు. ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్త పిలుపునిచ్చాయి. ఈ రోజుకి 2 ప్రత్యేకతలున్నాయి. ఒకటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, రెండోది బ్రిటిష్ వాడిని భారతదేశం నుండి ఈ దేశం నుండి వెళ్ళగొట్టిన దానికి పోరాడిన ప్రారంభించిన రోజు క్విట్ ఇండియా. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు రైతులు, గిరిజనులు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని క్విట్
ఇండియా అలాగే ఫిట్ భారతదేశాన్ని నుంచి తరిమి కొట్టాలి సేవ్ ఇండియా ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి పిలిపేవడం జరిగింది ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా ఈ రోజు మన రైతాంగానికి కార్మికులకి కేంద్ర ప్రభుత్వం ఒక నాలుగు చట్టాలు తీసుకొచ్చింది మన ఎవరికి భవిష్యత్తులో కార్మికులుగా ఉండం ఉంచితే ఉంచుకోవడం లేకపోతే బయటికి పంపించేయడం ఈ రోజు అటువంటి చట్టాలను కార్మికులకు తీసుకొచ్చింది మనం ఏం అడుగుతున్నాం స్కీమ్ వర్కర్ల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి మీరు 10000 ఆదాయం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన పథకాలన్నింటిని కూడా రేషన్ కార్డుతో సహా అన్ని తొలగించాలని చెప్పి చూస్తున్నారు రెండోది మనకి రైతు చట్టాలు ఈ రైతు చట్టాలు వస్తే భవిష్యత్తులో మనకేమి కూడా ఉన్నవైన పరిస్థితులు అనేవి మనకు వస్తాయి వీటితో పాటు రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతున్నాయి ఈ రోజు 108 రూపాయలు పెట్రోల్ రేటు పెరిగింది ఈ రోజు డీజిల్ రేటు పెరిగింది ఇవన్నీ కూడా మనం కొనుక్కునే నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయి ఈ రోజు నూనె రేట్ ఎంత అయింది 105 రూపాయలు ఉన్న ఆయిల్ ఈ రోజు 170 180 రూపాయలకు వెళ్ళింది కార్మికుల జీతాలు పెరగట్లేదు రైతులు పండించిన పంటలకు రేట్లు రాలేని పరిస్థితులు అనేవి ఈ రోజు ఉన్నాయి కాబట్టి కరోనా కాలంలో మనందరికి ప్రజలందరికి 7500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం రెండోది వాక్సినేషన్ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత వ్యాక్సిన్ కయ్యాలని చెప్పేసి కోరుతున్నాం ఈ రోజు మనకి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజనులందరూ సంతోషంగా జరుపుకోవాలి ప్రపంచంలో గిరిజనులందరూ పండగలా చేసుకుంటారు కానీ ఈ రోజు మన పరిస్థితి ఏంటి గిరిజనుల యొక్క పరిస్థితులు ఏంటి ఈ రోజు గిరిజన గ్రామాల్లో మారుమూల గ్రామాలకు రోడ్లు లేవు డోలీ మాటలతో గర్భిణీలు తీసుకొస్తున్నారు ఈ రోజు హాస్పిటల్లో మందులు ఉండటం లేదు ఒక పక్క బాక్సైట్ మైనింగ్ల పేరుతో అనంతగిరి ప్రాంతంలో మొత్తం గ్రామాలను కూడా కొల్లగొట్టే పని ఈరోజు చేస్తూ ఉన్నారు ఈరోజు భూములు ఎకరాల ఎకరాలకి ఈరోజు కబ్జాలు గురవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం ఏం ఉత్తరించింది ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది జీవో నెంబర్ 3 ప్రకారం మన గిరిజనులందరికీ 100% ఉద్యోగాలు ఇక్కడ వచ్చాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాన్ని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పారు మరి ఎందుకని ఈరోజు జీవో నెంబర్ 3 రద్దుకు అనుకూలంగా సర్క్యులర్ ఇచ్చారు ఈరోజు డిఎస్సి ఎందుకు తీయడం లేదు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు గిరిజన ప్రాంతాల్లో 100% గిరిజనులకి ఎందుకు ఉద్యోగాలు లేకుండా చేశారని మనం ప్రశ్నిస్తున్నాం